నమస్తే, నేను మీ సతీష్. పవన్ కళ్యాణ్లకు బంపర్ ఆఫర్ ఇచ్చిన జగన్. అదేంటి పవన్ కళ్యాణ్ అంటే? ఒక వ్యక్తి పేరే కదా, మరి పవన్ కళ్యాణ్లకు ఏంటి అనేటువంటి అనుమానం మీకు రావచ్చు. మరి ఆ విషయం ఏమిటి అనేటువంటిది నేను మళ్ళీ చెప్తాను, కానీ అది చెప్పే ముందు మనం ఒక్కసారి మనం ప్రస్తావించుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి తాలూకు రాజకీయం ఏ విధంగా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ చెప్పేదేమిటి? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని గురించి ఈ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం ఏమిటి? మా అన్న సింహం సింగిల్గానే వస్తుంది, మిగతా వాళ్ళలాగా గుంపులుగా రాదు, అది ఇది అని చెప్పేసి అని ప్రతిపక్షాలు చూడండి, మూడు పార్టీలు కట్టగట్టుకుని వస్తున్నాయి, వాళ్ళు కూటమిగా వస్తున్నారు, కానీ మా అన్న మాత్రం సింహం, కింద మీద ఊపు అన్న తోపు అని చెప్పేసి అని ఏవేవో పెద్ద పెద్ద మాటలన్నీ చెప్పుకుంటూ ఉంటారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి సింహమా, సింగిల్గా వస్తున్నాడా? మరి నిజంగానే ఆయనకు అంత సత్తా అంత తెగు ఉందనుకోవాలా అంటే లేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఎలా వస్తున్నాడు, ఎలాంటి రాజకీయం చేస్తున్నాడు, మరి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో నమ్ముకుంది ఏమిటి, ఆయన చేసినటువంటి మంచో ఆయన చేసినటువంటి అభివృద్ధి అంటే అవేమీ కాదు. జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంది ఏంటంటే అతి తెలివితేటలు, ఇంకా చెప్పాలి అంటే చావు తెలివితేటలు. ఆ చావు తెలివితేటలన్నీ కూడా ఎక్కడ చూపిస్తూ ఉన్నాడు అంటే, ప్రత్యర్థులు లేదా ప్రతిపక్ష పార్టీ అధినేతలు లేదా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఈ అతి తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉన్నాడు, వాళ్ళ మీదే ఈ చావు తెలివితేటలు అనేటువంటివి ఈరోజున ప్రదర్శిస్తూ ఉన్నాడు. అందులో భాగంగా చూసుకుంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకుంది ఏమిటి అంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని టార్గెట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున టార్గెట్ చేసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదు అనేటువంటి ఒక టార్గెట్ తోటి, ఒక కుట్రతోటి అనేక కుతంత్రాలను అయితే కనుక ఈ రోజున అమలు చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా తాజాగా తెరపైకి వచ్చింది ఏమిటి అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా పవన్ కళ్యాణ్లకు జగన్ బంపర్ ఆఫర్ అని చెప్పి. ఆ బంపర్ ఆఫర్ ఏమిటి అంటే, సాధారణంగా ఎవరైనా రాజకీయం చేస్తూ ఎదుటి వాళ్ళని రాజకీయంగా దెబ్బ కొట్టాలి అంటే వాళ్ళు ఏదైనా ఒక హామీ ఇస్తే వాళ్ళకంటే ధీటుగా మనం ఇంకో హామీ ఇవ్వటం, లేదంటే వాళ్ళు ప్రజలకు ఏదైనా చేస్తుంటే దానికంటే ఇంకొక రవ్వ ఎక్కువ చేయడం, ఇలా చేసి ఎక్కడైనా కూడా రెండు రాజకీయ పార్టీల మధ్య లేదా ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య పోటీతత్వము, ఒకళ్ళకొకళ్ళు పోరాటేటువంటి విధానం ఇలా ఉంటుంది. కానీ ఇందాక నేను మనం చెప్పుకున్నాం కదా జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఎలా ఉంటుంది అంటే, ఆ రాజకీయంలో ఆయన వాడేవన్నీ కూడా అతి తెలివితేటలు, చావు తెలివితేటలు. ఈ చావు తెలివితేటలు ఏదో 10th పేపర్లు కొట్టేసినప్పుడు అప్పుడే గనక ఈయన ప్రదర్శించుంటే దొరికేవాడు కాదేమో, లేదా అసలు ఆ కొట్టేయకుండా చదువుకుని ఉంటే ఇంకా మంచి పొజిషన్లో ఉండేవాడేమో. ఈరోజు చూడండి, ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన పీడలా తయారయ్యాడు ఈ వ్యక్తి. అయితే ఈ రోజున పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి ఉపయోగిస్తున్న, ప్రదర్శిస్తున్న చావు తెలివితేటలు ఏమిటి అంటే, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు, ఆయనకి ఏదైతే ఎలక్షన్కి సంబంధించినటువంటి నెంబర్ ఇస్తారో ఆ నెంబర్, 6వ నెంబర్ ఆయనకి ఇచ్చారు. మరి పవన్ కళ్యాణ్ గారు అంటే అక్కడ ఏమొస్తుంది, అందరికీ తెలిసిందే కదా ఆయన ఇంటి పేరుతో సహా, కే అంటే కొణిదెల పవన్ కళ్యాణ్, ఆయన గుర్తు గాజు గుర్తు. ఈ రోజున ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి అదే పిఠాపురంలో, లేదంటే కనుక అక్కడ పోటీ చేయడానికి ఆసక్తి చూపించేటువంటి వ్యక్తిలో, లేదంటే అసలు పవన్ కళ్యాణ్ అనేటువంటి పేరుతోటి అది కూడా ఆయన ఇంటి పేరు ఉండి, అంటే కే అని వచ్చేలాగా ఉంటే, ఆ కే అనేటువంటి ఇంటి పేరు ఉండి పవన్ కళ్యాణ్ అనేటువంటి పేరున్నటువంటి వ్యక్తుల కోసం వెతుకుతూ ఉన్నాడు. ఎంతమంది దొరికితే అంతమంది, ఎంతమంది దొరికితే అంతమంది. ఎందుకు అంటే వాళ్ళని తీసుకొచ్చి స్వతంత్రులుగా అక్కడ ఇండిపెండెంట్గా అభ్యర్థులుగా వాళ్ళని అక్కడ నామినేషన్ వేపిస్తూ ఉన్నాడు. ఈ రోజున చూస్తే పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో ఆయన జనసేన కూటమి అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తూ ఉంటే, ఎలక్షన్కి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి నెంబర్, 6th నెంబర్ కణిదల పవన్ కళ్యాణ్ గాజు గుర్తు అనిస్తే, ఇప్పుడు ఇండిపెండెంట్గా కోనేరు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అని ఒక వ్యక్తిని తీసుకొచ్చారు, ఆయనతోటి ఇండిపెండెంట్ అభ్యర్థిగా అక్కడ నామినేషన్ వేయించారు. ఆ ఇండిపెండెంట్ అభ్యర్థికి ఏమో బకెట్ గుర్తు వచ్చింది. ఆ బకెట్ గుర్తు కూడా ఎలా ఉంటుంది, ఇంచుమించుగా దగ్గరగా గాజు గుర్తుకి దగ్గరగానే ఉంటుంది. అలాగే 7వ నెంబర్ ఇందాక మనం చెప్పుకుందేమో 5వ నెంబరు మధ్యలో 6వ నెంబర్ పవన్ కళ్యాణ్ గారిది, 7వ నెంబర్ చూస్తే 7వ నెంబర్లో కారుమూరు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి ఆయనతోటి నామినేషన్ దాఖలు చేయించారు. ఆయనకు కూడా దగ్గరగానే గాజు గుర్తుకి, గాజు గ్లాస్ గుర్తుకి దగ్గరగా ఉండేటువంటి గుర్తే ఆయనకు కూడా వచ్చింది. ఇవన్నీ ఏమిటి అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా చావు తెలివితేటలు అనమాట. జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి చావు తెలివితేటలు ఎందుకు ప్రదర్శిస్తూ ఉన్నాడు అంటే, సహజంగా అందరికీ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు కూడా అందరికీ తెలిసిందే, కే పవన్ కళ్యాణ్ అంటే కొణిదెల పవన్ కళ్యాణ్, ఆయన గాజు గుర్తు
అది జనసేన పార్టీకి ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి గుర్తు, కేటాయించినటువంటి గుర్తు. అయితే ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే అనేక మందికి పవన్ కళ్యాణ్ గారు పేరు, ఇంటి పేరు తెలియకపోయి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ అంటూ వింటూ ఉంటారు కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి కొంతమంది పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా ఆయన ఇంటి పేరు తెలియకపోవచ్చు. అలాగే వాళ్ళకి రాజకీయం గురించి కూడా పెద్దగా తెలియదు. ఏదో ఓట్లు వేయడానికి బాధ్యతగా వాళ్ళు వెళ్ళి ఓట్లు వేస్తారేమో కానీ గాజు గుర్తుకే వేయాలా, పవన్ కళ్యాణ్ అనే పేరు ఉంది కదా, అయితే 5వ పేరు అయి ఉంటుందేమో లేదంటే 7వ పేరు అయి ఉంటుందేమో అని ఎంతో కొంతమంది కనీసం ఒక 2000, 3000 మొత్తం పిఠాపురం మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఆ ఓట్లు చీలిక దేవచ్చు కదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే పేరు పైన కనిపిస్తూ ఉంది, 5వ నెంబర్ పేరు, 6వ నెంబర్ పేరు పవన్ కళ్యాణే, 7వ నెంబర్ పేరు పవన్ కళ్యాణే. ఇలాగా 3 పవన్ కళ్యాణ్లు ఉంటే మొదట గాజు గ్లాస్ కాకుండా ఆ బకెట్ గుర్తుంది కదా, అది కూడా గ్లాస్ లాగే ఉంది, అదేనేమో అనుకుని గుద్దేస్తారు కదా. ఎందుకంటే ఓటు వేయడానికి వెళ్ళిన వాళ్ళు అక్కడే గంటలు గంటలు కూర్చోరు కదా, వెళ్తారు టక్కుమని చెప్పి ఆ ఈవీఎం బటన్ నొక్కుతారు, బయటకు వచ్చేస్తారు. సో అలాగ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు. ఒకే వ్యక్తి పేరుతోటి ఒక 4-5 అభ్యర్థుల్ని పెడితే ఎవరో ఏంటి అనేటువంటిది వాళ్ళు పూర్తిగా అక్కడ తెలుసుకునే లోపే ఓటు వేసేయచ్చు అనేటువంటి ఆలోచనతోటి ఈ రోజున ఈ రకంగా ఒకళ్ళకి ఈ ముగ్గురిని పెట్టి, అంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఉంటే అక్కడ పోటీ చేస్తూ ఉంటే ఆయన ఇంటి పేరుతోటి మ్యాచ్ అయ్యేటట్టుగా, దానికి దగ్గరగా ఉండేటట్లుగా ఆయన పేరులాగే ఉండే పేర్లను తీసుకొచ్చి, అంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇండిపెండెంట్లుగా అక్కడ అభ్యర్థులుగా నామినేషన్లు వేయిస్తూ ఉన్నారు. వీటి ద్వారా ఏమిటి అంటే జనసేన పార్టీకి లేదంటే పవన్ కళ్యాణ్ గారికి పడేటువంటి ఓట్లలో చీలిక తేవాలి. ఒక 5000 ఓట్లో 10000 ఓట్లో చీలినా కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఆయన గెలవనివ్వకూడదు, ఆయన ఎలాగైనా కూడా ఓడించాలి అని చెప్పి ఈ రకంగా ఆయన పేరుతో ఉన్నటువంటి, ఆయన ఇంటి పేరుకి దగ్గరగా ఉండేటట్లుగా వాటితోటి మ్యాచ్ అయ్యేలాగా ఉండే పేర్లతో ఉన్నటువంటి అభ్యర్థుల్ని తెచ్చి నామినేషన్లు వేయిస్తూ ఉన్నారు. నామినేషన్లు వేయించడంతో పాటుగా ఆయన ఎలాగైనా కూడా ఓడించాలి అని చెప్పి డబ్బులు విదచిమ్ముతూ ఉన్నారు. అసలు ఈ రకంగా ఈ అభ్యర్థుల్ని తేవడానికి కూడా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇది కాకుండా పవన్ కళ్యాణ్ గారిని డ్యామేజ్ చేయడానికి, ఆయన్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఎలాగైనా ఓడించాలి అని చెప్పి ఇప్పటికే దాదాపుగా 250 కోట్ల రూపాయలు పిఠాపురంలో ఖర్చు చేశారు. ఇంకా 100 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని వంగా గీత అనేటువంటి ఆవిడని అక్కడ అభ్యర్థిగా పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ ఉన్నారు. విచ్చలవిడిగా గిఫ్ట్లు, ఒకవైపును చూస్తే కుక్కర్లు, ఫ్లాస్కులు, చీరలు, మగవాళ్ళకైతే రోజు మందు ఏర్లై పారుతా ఉంది పిఠాపురంలో. ఇష్ట రీతిలో పూర్తిగా డబ్బులైతే విదజిమ్ముతా ఉన్నారు. ఇప్పటికే 250 కోట్లు ఖర్చు పెట్టారు. అవసరమైతే ఇంకో 250 కోట్లు ఖర్చు పెట్టడానికైనా కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇవంతా దేనికి అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎట్లాగైనా కూడా ఓడగొట్టాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన. అదే సమయంలో చూస్తే ఎవరైతే ఈ పవన్ కళ్యాణ్ గారి పేరుతోటి పోలినటువంటి పేర్లు ఉన్నటువంటి వ్యక్తులను తెచ్చి నామినేషన్లు వేయించారో వాళ్ళ పేరు మీద మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఫ్లెక్సీలతో నింపేస్తూ ఉన్నారు, వాళ్ళ హోర్డింగులు పెట్టేస్తూ ఉన్నారు. వీటంతటికీ కూడా ఖర్చు చేస్తుంది ఎవరు? వాళ్ళు ఎవరైనా అభ్యర్థులు చేస్తున్నారంటే కాదు, వాళ్ళందరికీ ఫండింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున వాళ్ళందరి పేరు మీద ఫ్లెక్సీలు కట్టించేదంతా కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులే. అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులకి ఏం పెద్ద బలం లేదు. వాళ్ళ పేర్ల మీద ఫ్లెక్సీలు కట్టించేసి, వాళ్ళ పేరు మీద హోర్డింగులు పెట్టించేసి ఈ హడావిడంతా కూడా జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ మనుషులే చేస్తూ ఉన్నారు. ఇంకో పక్కన చూస్తే ఆ ఇద్దరు ఏదైతే కోనేరు పవన్ కళ్యాణ్, కార్మూరు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ పేర్ల మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి పెద్ద ఎత్తున హైప్ కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఈ సోషల్ మీడియా అంతా కూడా నడుపుతుంది ఎవరు అంటే సజ్జల భార్గవ రెడ్డి. వాళ్ళ అండర్లోనే ఈ సోషల్ మీడియా అకౌంట్లన్నీ కూడా వాళ్ళ పేర్ల మీద, పవన్ కళ్యాణ్ అనేటువంటి పేర్ల మీద, ఏది ఆ కోనేరు పవన్ కళ్యాణ్, కార్మూరు పవన్ కళ్యాణ్ అనేటువంటి పేర్ల మీద ఈ సోషల్ మీడియా రన్ చేస్తుంది కూడా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళే. కారణం ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా దెబ్బ కొట్టాలి, ఆయన్ని ఎలాగైనా కూడా ఎన్నికల్లో గెలవనివ్వకూడదు అందుకని చెప్పి వాటి కోసం ఏమేమి వాడుతూ ఉన్నారు, అతి తెలివితేటలు, చావు తెలివితేటలు. ఈ రోజున పెద్ద ఎత్తున డబ్బుల పంపిణీ, పెద్ద ఎత్తున గిఫ్ట్ల పంపిణీ, కుక్కర్లు, ఫ్లాస్కులు, చీరలు, మందు, ఏది కావాలంటే అది పిఠాపురం ప్రజలకైతే మాత్రం ఈ ఎన్నికలు అనేటువంటిది ఒక జాతరలాగానో లేకపోతే ఊర్లో జరిగే సంబరంలాగానో అలా తయారవుతుంది. ఓటర్లకి పెద్ద ఎత్తున తాయిలాలు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా దేనికి అంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి. అదేంటో, పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి అంటే రాజకీయంగా ఏదైనా మంచి చేస్తే ఇదిగో ఫలానా మంచి మేము చేశామని చెప్పేసి చెప్పుకుని ఆ మంచి ద్వారా ప్రజల నుంచి ఓట్లు దండుకోవాలి. కానీ ఈ రకంగా అతి తెలివితేటలు, చావు తెలివితేటలు ఉపయోగిస్తే ఏం వస్తుంది?
ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు, ప్రజలు ఆల్రెడీ కూటమికి గెలుపును అందించబోతా ఉన్నారు, ఆల్రెడీ ఇప్పటికే కూటమి గెలుపు ఫిక్స్ అనేటువంటి నిర్ణయానికి వచ్చేసారు ప్రజలు. పవన్ కళ్యాణ్ గారిని అయితే అక్కడ అత్యధిక మెజారిటీ తోటి పిఠాపురం ప్రజలు గెలిపించాలని చెప్పి పోలింగ్ డే కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తే ప్రజలు మాత్రం ఆ ట్రాప్లో పడే అవకాశం ఉంటుందా? కాకపోతే ఈ అంశంలో మాత్రం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది. ఎందుకు అంటే ఇలాంటి కుట్రలు కుతంత్రాలు కుయుక్తులు ఇంకా ఎన్నో పన్నుతాడు జగన్మోహన్ రెడ్డి ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఈ పోలింగ్ డేట్ లోపల. కాబట్టి ఇలాంటి కుట్రలు కుతంత్రాలు వీటన్నిటి నుంచి కూడా ఎంతో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా జన సైనికులు ఎవరైతే ఉన్నారో, జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో, జనసేన క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్ళాలి. ఏదైతే ఎలక్షన్స్లో ఓటు వేయడానికి వెళ్ళేటువంటి ప్రతి ఒక్క ఓటరు కూడా గాజు గుర్తుకి ఓటు వేయాలనుకునేటువంటి వాళ్ళు, అక్కడ 6 నెంబర్ మాది, పవన్ కళ్యాణ్ గారి నెంబరు సీరియల్ నెంబర్ 6 పక్కన గాజు గుర్తు ఉంటుంది, అది స్పష్టంగా చూసి ఓటు వేయండి అని చెప్పి జన సైనికులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజున జనసేన పార్టీ నాయకులు జన సైనికులు కూడా మిగతా వాళ్ళందరినీ కూడా ఈరోజున చైతన్యపరచాల్సినటువంటి ఆవశ్యకత అయితే పిఠాపురంలో కనిపిస్తూ ఉంది. కారణం ఏమిటి అంటే ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి అనేటువంటి చావు తెలివితేటలే జగన్మోహన్ రెడ్డి ప్రదర్శిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి ప్రమాదాల నుంచి బయటపడడానికి ఖచ్చితంగా జనసేన నాయకులు జన సైనికులు కూడా ఎంతో జాగ్రత్త వహిస్తూ వాళ్ళు కూడా ప్రజల్ని చైతన్యపరిచేటువంటి కార్యక్రమాలను అయితే మాత్రం ఈ చేపట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.